కాశ్మీర్లో జరిగిన ఘటనకు నిరసనగా బిచ్చుకుంద మండలంలో స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసిన వ్యాపారస్తులు. సూటిగా ఎదురుంగచ్చి ఎదుర్కోలేని పిరికి పందలు ఈరోజు ఆత్మాహుతి దాడుల పేరుతోనే మన దేశాన్ని విచ్చలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు మీరు గెలవలేరు. వీర జవాన్ జిందాబాద్. పాకిస్తాన్ ఖబర్దార్. వీర జవాన్ జిందాబాద్. వీర జవాన్ జిందాబాద్. మీ నడుముకు తుపాకీ దండాలు. మీ నడుముకు తుపాకీ దండాలు. అంత గొప్ప వీరులు అన్నటువంటి మన సైనికుల యొక్క త్యాగం ఎలాంటికి ఎప్పుడు కూడా మనం మరవలేనిది. అందుకే మన జాతంతా ఏకత్రమై ఇప్పటికైనా ఇక్కడ చైనా, ఇక్కడ పాకిస్తాన్, పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనతో గెలవలేదు. అయినప్పటికీ అక్కడ చైనా యొక్క అడ్డం చూసి అది విరవీగిపోతున్నది. దానికి సైనిక గుణపాఠం చెప్పాల్సిన అవసరమైనదని నేను ఈ సభాముఖంగా పెద్దలందరి మీద తెలియజేస్తూ యువకులందరూ ఏకత్రం ఉండాలని మరొక మాట తెలియజేస్తూ జై జవాన్. దాడి చాలా హేయమైనటువంటిది, చాలా పిరికిపంద చర్య అనేటువంటిది. మరి వారు పాకిస్తాన్ వంటి ఉన్నటువంటి ఉగ్రవాది సంస్థ. మరి ఇది మన భారతదేశంపై మరి వికటంలో దాడి చేస్తూ మన భారతదేశానికి మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ. మరి దానికి మన సైనికులు మరి పిరికిపందకు వెలకరించి వచ్చి మరి వీరమరణం పొందినటువంటి వీర సైనికులందరికీ భారతదేశం యావత్ దాటి ఒక్క దాటిపై ఉంది. వారందరికీ ఆత్మకు శాంతి కలగాలని మరి యావత్ భారతదేశంలో మరి అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరి ర్యాలీ తీస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరి అక్కడ భారతదేశంలో మన బార్డర్లో ఉన్నటువంటి జవాన్లందరికీ ఆత్మస్థైర్యం ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో మేమందరం మీ వెంబడున్నాం. మీరు ముందుకు వెళ్ళండి. మరి పాకిస్తాన్కి అవసరమైనటువంటి గుణపాఠాన్ని మన సైనికులు ఇస్తారని వారికి మనం అందరం కూడా వెనుక ఉండి వారికి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పిరికి పంది చేయ ఏమైన చర్య అనేటువంటిది. పులి మాదిరిగా వచ్చి పులిని ఎదుర్కోవాలి కానీ పిల్లి మాదిరిగా వెనుక నుంచి వచ్చి పులిని ఎదుర్కోవడం ఇది హేయమైన చర్యగా భావిస్తూ మనమందరం యువకులందరూ కూడా ఒక్క దాటి పైకి ఉండి భారతదేశం ఒక్కటి ఉన్నది, అభివృద్ధి చెందుతున్నది కాబట్టి పాకిస్తాన్కి చూడాలనేటువంటి లేక ఇటువంటి ఒక దాడిని చేస్తూ మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా కూడా దానికి తిప్పి కొట్టే సామర్థ్యం మన భారతీయ సైనికులు ఉంది. అంత మన భారతీయ యువకుల్లో మన స్థైర్యం ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఏమి చేయలేరు కాబట్టి ఇప్పుడు మేమందరం సైనికులు మేమందరం ఒక దాటి పోయి ఉన్నామని చెప్తూ మరి భారత్ మాతాకి భారత్ మాతాకి జై.